దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలవటం, ఏర్పాటు చేసుకోవటం విషయాన్ని మనము తెలుసుకున్నాం. అందులో సెక్షన్ ఏలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సెక్షన్ బిలో యేసు ప్రభు శిష్యుల్లో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ వివరాలు జాగ్రత్తగా వినండి. సెక్షన్ బిలో 1, 2, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఒకటేంటంటే యేసు ప్రభు తన శిష్యులకు చేసిన వాగ్దానము. 2, యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన జాగ్రత్తలు. 3, యేసు ప్రభు తన శిష్యులకు సూచనలు చెప్పాడు ఆయన. ఈ 3 విషయాలు కొంతవరకు మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి సావధానంగా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు శిష్యులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలలో మొదట ఆయన వారికి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. ఈ వాగ్దానాలు ఏమిటో చూద్దాం. వాగ్దానము అనే వడంబడికి చేయటం, ప్రమాణం చేయటం. ఈ వాగ్దానము ఎవరికైతే ఉంటుందో వారికి ఆశ కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, ముందుకు కొనసాగుతారు. వాగ్దానం లేకపోతే వాళ్ళు నమ్మరు, గ్రహించరు, తెలుసుకోరు. అందుకనే ప్రభు వారికి చేస్తున్న వాగ్దానాలు ఏమిటో మొట్టమొదట 3 విషయాలు మీకు త్వరగా తెలియజేస్తాను. చూడండి, వారు చేసే వాగ్దానాలు ఏమిటో మత్తయి సువార్తలో నుండి, మత్తయి సువార్త 19 అధ్యాయంలో 27-28 వచనాల్లో యేసు ప్రభు వారు చేస్తున్న వాగ్దానాలు చూద్దాం ఒకసారి. పేతురు యేసు ప్రభువును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, యేసు ప్రభువును వెంబడించే వీరికి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి. వారు ఇంతకుముందు ఏమని ఆలోచన చేశారంటే, యేసు ప్రభువును మనం వెంబడిస్తున్నాము, ఆయనతో మనం కలిసి ఉంటున్నాము, ఆయన పరిస్థితులు చూస్తేనేమో శాస్త్రులు, పరిచయులు ఎప్పుడు చంపుతారో తెలియదు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, రేపు పొద్దున శాస్త్రులు పరిచయులు ఏకమయ్యి యేసు ప్రభును కనుక చంపేటట్టయితే ఇక మనమందరం చెల్లా చెదిరైపోతాం, మనకు ఆధారం లేకుండా పోద్ది, ఈ డౌట్ ఏదో ఆయనతోనూ అడిగి తెలుసుకుంటే మంచిదని అప్పుడు పేతురు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఇప్పుడు చదవండి ఆ వాక్యం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, గనుక మాకు ఏమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మ మందు మనుషు కుమారుడు తన మహిమగల సింహాసన మందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులయుందురు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురని యేసు ప్రభు ప్రత్యక్షంగా వారికి తెలియజేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు వారి సందేహం తీర్చాడు. ఆయన వీళ్ళు సందేహంలో ఉన్నారు, రేపు ఆయన చనిపోతే మన పరిస్థితి ఏమిటి అని. ఎవరికైనా ఆలోచన ఉంటుంది, ఉండకుండా ఎవరికి ఉండదు. అందుకనే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు వారికి ఉన్న డౌట్ను క్లారిఫై చేశాడు. ఆయన ఇదిగో నా శిష్యులారా, మీ నన్ను వెంబడిస్తున్నారు, మీ లోపల ఉన్న ఆలోచన నాకు తెలుసు, కానీ నేను ముందుగానే మీకు నిర్ణయించాను. నేను సింహాసనం మందు పరలోకంలో కూర్చున్నప్పుడు మీరు 12 సింహాసనాల మీద కూర్చుంటారు అని ప్రభు ముందుగానే వారికి రిజర్వేషన్ ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇందుకు వాళ్ళు చాలా గొప్ప సంతోషము, ఆనందం కలిగింది. ఎందుకంటే వారు 12 సింహాసనాలు ఉండయని ప్రభు సెలవిచ్చాడు. అది మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం ఏమిటంటే, మన పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే రెండో వాగ్దానం మత్తయి సువార్త 13:11 చదువుదాం. అక్కడ రెండో వాగ్దానం చేస్తాడు ఆయన వారికి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికంటే వేరే వాళ్ళకి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వేరే వాళ్ళకి లేవని ప్రభువు వీరికి వాగ్దానం చేస్తున్నాడు. పరలోక రాజ్య మర్మములు మీకు తెలుస్తాయి అని ప్రభు చెప్పాడు. ఇది రెండవ వాగ్దానం, వారు చేసిన వాగ్దానం. అయితే ప్రభునందు ప్రియులారా, వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. మొత్తానికి అనేకమైనటువంటి
తెలియని విషయాలు మనం ఇందులో తెలుసుకోవటానికి ప్రభువే మనకు సహాయం చేస్తాడు అని వాళ్ళకు మంచి ఆలోచన కలిగి యేసు ప్రభువును విడవక మరవక ఎడబాయక అని వెంబడిస్తానే ఉన్నారు. మూడవ వాగ్దానం ఏంటో చూద్దాం. మత్తయి సువార్తలో నుండి 28వ అధ్యాయంలో 20వ వచనం మూడవ వాగ్దానం చదవండి. యేసు ప్రభు ఈ మూడు వాగ్దానాలు శిష్యులకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. చదవండి ఆ మాట మీరు ఒకసారి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితిను వాటన్నిటినీ గైకొనవలనని వారికి ప్రజలకు బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇది మూడవ వాగ్దానం. ప్రభు చెప్పిన అమూల్యమైనటువంటి చివరిలో చెప్పిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. నేను ఉండనని మీరు అనుకోవద్దు. నేను మీతో ఉంటాను కనుక మీరు భయపడక, దిగులు పడక, వేదన పడక, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ వైపు నుంచి ఎలాంటి అవంతరాలు సంభవించినా సరే మీరు భయపడవలసిన అవసరం లేదు. నేను మీకు తోడుగా ఉంటాను అని ప్రభు వారికి అభయమిస్తున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి ఇది. కనుక చాలామంది అభయమిస్తారు కానీ అంతుపొంతు లేకుండా వెళ్ళిపోతారు. మనుషులు అభయాలు మనకి వర్కౌట్ కావు. దేవుడిచ్చిన అభయము శాశ్వత కాలం ఉండేది. అందుకనే దేవుడిని నమ్ముకుని దేవుళ్ళు జీవించాలి, దేవుళ్ళు బ్రతకాలని మనం అనుకుని జీవించేది అందుకే. ఎందుకంటే దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు కానీ మధ్యలో చనిపోయేవాడు కాదు. దేవునికి మరణం అనేది లేదు. ప్రియులారా గమనించండి, భూలోకంలో గురువులేమి, జగద్గురువులేమి, పీఠాధిపతులేమి, ముఠాధికారులేమి, ఆ రాజకంఠీరులు మొదలుకొని సామాన్యమైన ప్రజలు అందరూ వరకు చనిపోతారు కానీ దేవునికి మరణం అంటూ లేదు. దేవుడే మరణిస్తే ఇంకా దానికి విలువేముంది, దానికి గౌరవేముంది ప్రియులారా గమనించండి. అందుకనే దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో ఏమన్నారంటే చిరంజీవి అని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. చిరంజీవి అంటే చిరకాలం ఉండేవాడు. కానీ మనం చిరకాలము శిలేసుకుని ఈ లోకంలో ఉండలేం. కనుక ఎందుకంటే మానవ జీవితం అనేది క్షణకం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు మనం. అందుకని యేసు ప్రభు చెప్తున్న అమూల్యమైన మూడవ వాగ్దానం ఏంటంటే సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. ఈ మూడు వాగ్దానాలు ప్రభు వారికి తెలియజేశాడు. ప్రభునందు ప్రియులరా, ఇక తర్వాత రెండవది వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. కనుక మత్తయి సువార్తలో నుండి 7వ అధ్యాయంలో 15వ వచనం. ఈ జాగ్రత్తలు ప్రభు వారికి చెప్పకపోతే వీళ్ళు మోసపోతారు, దెబ్బతింటారు. అందుకనే ఈ జాగ్రత్తలు వారికి ప్రభు వారికి క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడు. చదవండి, బైబిల్లో చూడండి ఒకసారి. మీరు అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములు కప్పుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లను కలిగి ఉన్నారు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకోండి అని చెప్పాడు. ఇది జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఎలా వస్తారో ఇప్పుడు నేను మీకు ఇందులో తెలియజేశాను. కానీ మీరు దానిని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని ప్రభు వారికి హెచ్చరిక చేస్తూ జాగ్రత్త చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారని ముందుగా చెప్పాడు ఆయన. అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఎలా ఉంటారో అది మీకు తెలియాలంటే వారు ఫలమును బట్టి, అంటే ఏంటి, వారు చేసే పనిని బట్టి మీరు తెలుసుకోండి వీళ్ళు అబద్ధ ప్రవక్తలా నిజమైన ప్రవక్తలా అనే దాన్ని మీరు తెలియకపోతే మీరు మోసపోతారు. మీరు మోసపోయారంటే ఇక తర్వాత నేను మీ విషయంలో చాలా దుఃఖపడాలి, బాధపడాల్సి వస్తుంది. అందుకని మీకు ఎందుకు ఆ బాధ నేను ముందుగా చెప్తున్నా కదా. అబద్ధ ప్రవక్తల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు. అందులో అబద్ధ ప్రవక్తల్లో ఇంకా ఎలాంటి వారు ఉన్నారో చూద్దాం. అది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు ప్రభు వారు అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు, గుణ లక్షణాలు ఎలా ఉంటాయో ఇందులో వివరం చెప్పాడు. చదవండి ఒకసారి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, గాని పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కనుక 21వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ వివరాలు ఉంటాయి. ప్రభునందు ప్రియులు అక్కడ ఏమంటాడంటే తీర్పు రోజున వారిని ప్రశ్నించేటప్పుడు
వారు ఏమని అడుగుతారో వారు ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపం చేస్తున్నాడు అంటే, నా నామమున ప్రభు నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, రోగులు స్వస్థపరచలేదా, అనేక మందిని బాగు చేయలేదా అని మీరు అంటారు. కానీ అక్రమము చేయవారలారా, మీరెవరో నేను ఎరగను, మీకు నాకు ఎట్టి సంబంధం లేదని, నా నామమున చేశారు కానీ మీ నామమున మీరేం చేయలేదు కదా. అబద్ధ ప్రవక్తలు ఇలా ఉంటారని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా గమనించండి, వీళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఆ కార్యాలు జరుగుతాయి, దయ్యాలను వెళ్ళగొడతారు, రోగులు స్వస్థపరుస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయని ప్రభు ముందుగానే చెప్తున్నాడు. వీళ్ళే అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళను మాత్రము మీరు నమ్మొద్దు, జాగ్రత్తగా గమనించండి. కానీ అంత్యదినమన ధవళ సింహాసనం ముందు తీర్పప్పుడు ఈ సేవకులందరూ నా దగ్గరికి వస్తారు, అప్పుడు అడుగుతారు, తీర్పు చెప్పేటప్పుడు శిక్ష విధించేటప్పుడు భయం వేసి పరలోక రాజ్యంలో నేనే నిజమైన దేవుణ్ణని వారు ఆ రోజు చూస్తారు. నన్ను చూసిన తర్వాత తప్పించుకోలేరిక, తప్పించుకోక పైగా ప్రభు అని నామం మేము దయ్యాలను ఎడగొట్టలేదా, రోగులు స్వస్థపరచలేదా, ఇవన్నీ అంటారని నాకు తెలుసు, ఆ మాట నేను ముందుగా చెప్తున్నానని చెప్పి యేసు ప్రభు వారు అబద్ధ ప్రవక్తుల విషయాల్లో తెలియజేస్తున్నాడు. ప్రియులారా కనుక అందుకనే అబద్ధ ప్రవక్తుల్లో మరొక విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో నుండి చూడండి 15వ అధ్యాయంలో 6-7 వచనాలు ఒకసారి బైబిల్లో చదవండి. మీరు ఏ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. అదిగో అబద్ధ ప్రవక్తలు అంటండి, దేవుని వాక్యము నిరర్థకం చేస్తున్నారంట, అంటే వ్యర్థం చేసేస్తున్నారు దేవుని వాక్యాన్ని. ఎట్లా వ్యర్థం చేస్తున్నారంటే, నేను చెప్పిన మాటలు వేరు, వాళ్ళు కొన్ని కలుపుకుని ప్రజలను మోసం చేస్తున్నారు వాళ్ళు. అందుకనే అలాంటి విషయాల్లో ప్రభు నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ అబద్ధ ప్రవక్తల్లో వీళ్ళు 3వ జాబితా కలిగినటువంటి వారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసినా, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి లేనిపోయినాయి అని అందులో ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను భ్రష్టు పట్టించడానికి, ప్రజలను దారి మళ్లించడానికి, దేవుడి మీద ప్రేమ అభిమానం లేకుండా చేయటానికి సేవకులు చాలామంది ఈ విధంగా చేస్తారని కూడా ప్రభు చెప్తున్నాడు. చదువుదాం మరోసారి ఆ వాక్యం చదవండి ఒకసారి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. అద్దుగో చూడండి, మాట్లాడుతుండ వాక్యమును నిరర్థకం చేస్తున్నారు వేషధారులారా. అంటే వీళ్ళు వేషం వేసుకుని సేవ చేస్తున్నామని మోసం చేస్తూ ప్రజలను భ్రష్టు పట్టించి తర్వాత వారిని సరియైన భక్తి లేకుండా చేసి వీరందరూ అవకాశాన్ని బట్టి ఉపయోగించేటువంటి వారు చాలామంది ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు అన్ని కార్యాలు జరుగుతాయి. అంతేగాని ఎవరు ఒకరు దయ్యాలు నిలబడుతున్నారు, రోగులు స్వస్థపరుతున్నారు, బాగుపడుతున్నారు, బాగవుతున్నారు, కొన్ని పిచ్చి మాటలు అయ్యి ఇవన్నీ కూడా రేపు ముందు దేవుడి ముందు నిలబడవు. అందుకని 3వ వరుసలో ప్రభు వారి సంగతి మాట్లాడుతున్నాడు. చదవండి మళ్ళీ తర్వాత. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉందని చెప్తున్నాడు ఆయన. తర్వాత మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని ప్రభు చెప్తున్నాడు. చూడండి ఎంత కఠోరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థంగా నన్ను ఆరాధన చేస్తారనే ప్రభు చెప్తున్నాడు. ఏమని ఆరాధన చేస్తున్నాడు తెలుసిన, మనుషులను మోసం చేసి మనుషులను పద్ధతులు కూడా వాళ్ళు మార్చేసి చివరాఖరికి దేవుడే చెప్పాడు, దేవుడే దర్శనమిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు, మీకేం భయం లేదు, మేమున్నాము, ప్రార్థన చేస్తాము, ఆ తర్వాత బ్రతుకుతారు, రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, అయి పోతాయి, ఈ పోతాయి అని అనేక రీతిలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రియులారా ఈ మోసాన్ని గ్రహించమని ప్రభు చెప్తున్నాడు. రేపు మోసం చేసేవాళ్ళు దెబ్బతింటారు, మోసపోయిన వాళ్ళు దెబ్బతింటారు. ఇరుపక్షాల ఉన్న వీరందరూ కూడా రేపు దెబ్బతినే అవకాశం దగ్గరలో ఉందని మనం గ్రహించాలి. దేవుని వాక్యము తప్ప వేరే విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యము నీలో నివాసం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వాక్యము దేవుడే గనక దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడే నిన్ను బాగు చేస్తాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే దయ్యాలను వెళ్ళగొట్టి దయ్యాలు నీ జోలికి రాకుండా, నీ మీదకి రాకుండా, ప్రభావం చూపకుండా ఇవన్నీ కూడా దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడు? దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు. దేవుని వాక్యం లేకుండా ఎవరో ఒకరు ఏదో రకరకాలైన మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఈనాడు ప్రభునందు ఘోరంగా ప్రపంచంలో జరుగుతూ ఉంది. అది గ్రహించటం కష్టం. అదేమంటే ప్రజలు సంఘాలు వదిలిపెట్టి
సేవకులు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కడుపు కట్టేసుకుని మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘములో సభ్యులుగా ఉండకుండా ఎవరు పడి సంఘాలకు వెళ్ళిపోవటం అనేది, దూరమైపోవటం అనేది, స్వస్థల కోసం అనేది రకరకాలుగా ప్రజలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఈనాడు సేవకులు మీ కొరకు ప్రయాసపడి కష్టపడి వాక్యం అందించి మిమ్మల్ని సంఘములో సభ్యులుగా చేసి మీకోసం ఉపవాసం ప్రార్థన చేస్తే ఆ సేవకుడు మీకు పనికిరాడు. ఎవరు పనికి వస్తారంటే మాయ మాటలు చెప్పి ఆ తర్వాత మోసం చేసి అది చెప్పి ఇది చెప్పి ఎన్నో రకాల కల్పనా కథల వైపు తిరుగుతారని కూడా బైబిల్లో ఉంది. ఇలాంటి అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభు వారు జాగ్రత్తలు చెప్పాడు. ఇది మూడు విషయాలు ఇందులో చూసాం మనం. ఇక తర్వాత యేసు ప్రభు వారు ఏమంటున్నాడో మూడు విషయాలు త్వరగా చెప్తాను నేను మీకు జాగ్రత్తగా వినండి. మూడో విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసుకునండి, పైనేమో జాగ్రత్తగా ఉండండి, అంతకుముందు ఏమో వాగ్దానాలు చేశాడు ఆయన. ఇక మూడవది చివరిలో మనం చూసినట్లయితే మీరు చూసుకోనండి అని ప్రభు చెప్పాడు. అంటే ఏమి చూసుకోవాలో చూద్దాం. మూడు విషయాలు గుర్తు చేస్తాను మీకు. ఇది సేవా జీవితంలో, సేవకుల పరిచర్యలో, ఆ తర్వాత యేసు ప్రభు తన బిడ్డలైన వారికి, తను నమ్మిన వారికి, వెంబడించిన వారికి, ఆయన మీద ఆధారపడినటువంటి వారికి ప్రభు చూపించేటువంటి కొన్ని సూచనలు. ఇవి తెలియకపోతే మనం దెబ్బతింటాం, మోసపోతాం, అన్యాయం అయిపోతాం, చివరాఖరికి ఎందుకు పనికి రాకుండా పోతాం. ప్రియులారు గమనించండి, ఆ మూడు మాటలు కూడా మీకు బైబిల్లో నుంచి జ్ఞాపం చేస్తాను. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 24:4 యేసు ప్రభు వారు వారికి మీరు చూసుకోమని చెప్తున్నాడు. ఏమి చూసుకోవాలో చూద్దాం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోనండి అని చెప్పాడు ఆయన. నేను చూస్తానని చెప్పరా, ఏమన్నాడు, మీరు చూసుకోండి అన్నాడు ఆయన. అది మీ బాధ్యత. ఒకవేళ మోసపోయినా నాకేమి సంబంధం లేదు, దెబ్బతిన్నా నాకేమి సంబంధం లేదు, వ్యాధిగ్రస్తులైనా నాకు సంబంధం లేదు, ఆ తర్వాత మీరు హింసలు పాలైపోయినా నాకు ఏమీ సంబంధం లేదు, అందుకనే నేను ముందుగా చూసుకోమని మీకు జ్ఞాపకం చేస్తున్నానని తన శిష్యులకు ఈ మాట చెప్పాడు. మీరు మోసపరచబడకుండా జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ వన్. నెంబర్ టూ విషయం చూద్దాం. చూడండి 24:6 మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు, మీరు కలవరపడకుండా చూసుకోనండి. దేవుని స్తోత్రం. ఇవి జరగవలసి ఉన్నాయి. అనుకున్నా జరుగుతాయి, అనుకోపోయినా జరుగుతాయి. అందుకని కలవరపడకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. కలవరపడటానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ప్రియులారు గమనించండి, ఈనాడు ప్రపంచ పరిస్థితులు చూసినట్లయితే ఒక దేశం మీదకి ఒక దేశము, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యము సవాలు విసురుకుంటున్నాయి. భయంకరముగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే ప్రభు ముందుగా చెప్పాడు. ఇవి జరుగుతాయి కనుక, జరగవలసి ఉన్నవి కనుక మీరు ఏమాత్రం కలవరపడద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, నన్ను నమ్ముకోండి, ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండండి. నేను ఇదిగో వచ్చే సమయం దగ్గరికి వచ్చేసింది, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భూమి మీద భయంకరమైన భయానకమైన సంగతులు మీరు వినబోతున్నారు, కనుక ఆ పరిస్థితిలో మీరు తెచ్చుకోకుండా మీరు చూసుకోండి అని రెండవ మాట చెప్పాడు ఆయన. మొదట ఏమి చూసుకోవాలంట, కనుక అందుకని మోసపరచబడకుండా చూసుకోండి. ఆ రెండవది ఏం చెప్పాడు, కలవరపడకుండా చూసుకోండి. మూడో విషయం చూద్దాం 24:42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. ఇది మెలకువగా ఉండేటువంటి సమయము, కాలం ఇది. ఈ విషయాన్ని మనం మెలకువగా ఉండకపోతే మనం మునిగిపోతాం. మునిగిపోయిన తర్వాత మనం తేలాలంటే చాలా కష్టం. ప్రియులారు గమనించండి, అందుకని యేసు ప్రభు శిష్యులలో మొదటి భాగము మీకు సెక్షన్ ఏలో ముందుగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేశాను. ఇది రెండో విషయం సెక్షన్ బిలో యేసు ప్రభు వారు చేసిన వాగ్దానము, రెండవది వారు చెప్పిన జాగ్రత్తలు, మూడవది చూసుకోనండి అని ప్రభు చెప్పినటువంటి మూడు విషయాలు ఇందులో మీకు జ్ఞాపం చేస్తున్నాను. నేను మీకు త్వర త్వరగా రెండు మూడు మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ప్రభునందు ప్రియులారు గమనించండి, మోసపరచబడకుండా చూసుకోండి, కలవరపడకుండా చూసుకోండి, మెలకువగా ఉండండి అని ప్రభు ఈ మూడు మాటలు చివరిలో చెప్పాడు. ఈ విషయాల్లో ప్రపంచంలో మనము మోసపరచబడుతున్నాము అనే సత్యాన్ని గమనించాలి. ఇంకా మీకు లోతైన విషయాల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అనుకోండి, అది సమయం చాలదు. యేసు ప్రభు వారు తన శిష్యులకి ఎప్పుడైనా ఎక్కడైనా
మీరు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు, ప్రజల మధ్యలో మీరు తిరిగేటప్పుడు ప్రజల మీద ప్రేమ అభిమానము కలిగి వారి కష్టాలు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు చూసినప్పుడు మీరు ఏం చేయాలని అంటే, ఎట్టబడితే అట్ట అడ్డగోలుగా మీరు చేయమాకండి, ఏం చేయాలో అని ప్రభువు వారికి ఒక అద్భుతమైన అధికార కార్యాన్ని ప్రభువు వారికి అప్పచెప్పాడు. చూడండి ప్రియులారు, గమనించండి, ఆ మాట గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటో చూద్దాం. మార్కు సువార్త 6:12-13 వచనాలు బైబిల్ త్వరగా చూడండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. అదిగో మీరు జాగ్రత్తగా పాయింట్లు వినాలి. మీరు వారు ప్రభు నామమహిమార్థమై పరిచర్యకు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగానే చేయాలి, కానీ వేరే రకంగా చేయకూడదు. కల్పించడం కానీ, వేరే ప్రవేశపెడతాం కానీ, ఎట్టబడితే మాట్లాడటం కానీ, ప్రజలకు మోసకరమైన మాట చెప్పడం కానీ అది కుదిరే ప్రసక్తి కాదు. ఈ వాక్యం మీరు మళ్ళీ చదవండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఈ వాక్యంలో మీరు గమనించండి, యేసుప్రభు వారు ఏం చెప్పాడు? సేవకులైన మీరు, అభిషేకించబడ్డ మీరు, నా పిలుపునందుకుని నా దగ్గరికి వచ్చిన మీకు నేను అధికారం ఇస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు, ప్రజల మధ్యకి వెళ్ళేటప్పుడు నా నామమున నూనె రాసి ప్రార్థన చేయండి. దయ్యాలు పోతాయి, రోగులు బాగుపడతారు, రోగులు స్వస్థ పొందుతారు, అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయని యేసు ప్రభువు వివరంగా చెప్పాడు. అయితే ప్రభునందు పిల్లలు, ఇప్పుడు కాలంలో ఏమి జరుగుతుంది? అక్కడ యేసు ప్రభువు ఏం చేయమని చెప్పాడు? ఇప్పుడు ఏమి జరుగుతుందంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న విషయాలను ఒకసారి మీరు గమనించాలని మీకు మనం చేస్తున్నాను. ఏమిటి గమనించటం అంటే, యేసు ప్రభు తన శిష్యులను పంపించేటప్పుడు మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులు స్వస్థపరచండి అని చెప్పాడు ఆయన. దయ్యాలు పోవాలంటే, రోగులు స్వస్థపరచాలంటే మీరు నూనె రాసి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. మీరు రాసి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ దయ్యాలు పోతాయి, ఆ రోగాలు పోతాయి, ఆ జబ్బులు పోతాయి, ఆ వ్యాధులు పోతాయి, సమస్తం కూడా పోతాయి. ఎందుకంటే యేసునామమున వారు నూనె రాస్తున్నారు కనుక. నూనె ఎవరు రాయాలి అంటే, సేవకులు దయ్యాలు పట్టిన వాళ్ళకి, రోగులకి వారు నూనె రాసి ప్రార్థన చేయాలని ప్రభు వారికి అధికారం ఇచ్చాడు. తర్వాత ప్రభునందు ప్రియులరా, ఆ వర్క్, ఆ పని ఇంకొక చోట వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రికలో నుండి 5:14 ఒక అమూల్యమైన మాట యాకోబు పత్రికలో రాసిన చదవండి ఒకసారి మీరు త్వరగా బైబిల్లో. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించి, వారు చూడండి, ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూడండి, ఇక్కడ కూడా వివరం రాయబడి ఉంది. నూనె రాసి ప్రార్థన చేయండి, దయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, సమస్తం పోతాయి, ఆ తర్వాత మీరు మనుషులుగా జీవిస్తారు, ఆరోగ్యంగా సుఖంగా క్షేమంగా ఉంటారని ప్రభు చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమి జరుగుతుంది? యేసు ప్రభువారు, నా సేవకులారా, మీరు నూనె డబ్బాలు అమ్ముకొని లక్షల లక్షలు సంపాదించి ఆ నూనె దేవుడిచ్చిందని చెప్పి మీరు అలాగ వ్యాపారం చేయమని ఆనాడు కనుక యేసు ప్రభువారు ఆ శిష్యులు చెప్పుంటే, శుభ్రంగా ఆడు కూడా నూనె డబ్బాలు పైనుంచి తెప్పించి ఆ తర్వాత ఒక్కొక్క డబ్బా 50 రూపాయలు చొప్పున అనేకులు అమ్ముకుని ఈనాడు సొమ్ము చేసుకుని ఈనాడు ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం అండి. యేసు ప్రభు చెప్పాడా మీకు నూనె డబ్బాలు అమ్ముకొని చేయమని చెప్పాడు ఆయన? నూనె రాసి ప్రార్థన చేయమని బైబిల్లో చెప్పాడు ఆయన. ఒకవేళ ఆ మాట మీకు చెప్తే అప్పుడు మీరు చేయొచ్చు. యేసు ప్రభు ఆ మాట చెప్పలేదు కదా, ఇది వ్యాపారం అయిపోయింది, భూలోకంలో నమ్మరాని శక్యం అయిపోయింది, ప్రజలు ఆక్షేపణ చేస్తున్నారు, దేవుని సేవకులు అయి ఉండి యేసు ప్రభు వారు ఏం చెప్పాడు, వీళ్ళు ఏమి చేస్తున్నారు పాస్టర్ గారు, అసలు ఏంటండి ఇది, జనం ఎటు వెళ్ళిపోతాడని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు, భయపడుతున్నారు. ప్రియులారు గమనించండి, ఎంత ఘోరం అండి ఇది. యేసు ప్రభు చెప్పాడా, నూనె డబ్బులు అమ్ముకొని లక్షల లక్షలు సంపాదించుకోండి అయ్యా, ధనాన్ని కూడగట్టుకోండి, బిల్డింగులు కట్టించుకోండి, పొలాలు కొనుక్కోండి, ఇలా సంపాదించుకోండి, మీరు సంపాదించుకోవటమే నాకు కావాలని ప్రభు చెప్పాడండి. అందుకని ప్రభు ఒక మాట చెప్పాడు శిష్యులకి, భూములు కానీ ఆ తర్వాత ఇళ్ళు కానీ సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు పరలోక రాజ్యంలో 100 రెట్లు పొందుతాడని ప్రభు ఆనాడే చెప్పాడు.
సేవకులకి భూలోకంలో తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండటానికి ఒక గృహం చాలు, ఇంతే చాలని ప్రభు మత్తయి సువార్తలో చెప్పాడు. అంతేగాని ఏదో మనము సంపాదించి గొప్పవాళ్ళం అయిపోయి తరతరాలకు ఆ తర్వాత మనవాళ్ళ మనవరాలకు మొత్తాన్ని సంపాదించి ఈ రోజున అందరూ కూడా సంపాదించుకుని బాగుపడుతున్నానని ఈ చేయటం కరెక్ట్ కాదు ప్రియులారు, గమనించండి. అందుకనే ఇది భయంకరమైన విషయం. మరొక విషయం ఏంటంటే, ఈనాడు చాలామంది కర్చీఫ్లు అమ్ముతున్నారండి, ఎంత భయంకరమైన విషయం. యేసు ప్రభు ఆ మాట అన్నాడు శిష్యులు చెప్పాలిగా, మీరు కూడా కర్చీఫ్లు అమ్ముకోండి అయ్యా, సొమ్ము చేసుకోండి, బాగుపడండి, సంపాదించుకోండి అని ప్రభు చెప్పాలి కదండి. యేసు ప్రభు చెప్పాడా? మీరు నాలుగు సువార్తల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి, యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేశారు, ఆయన ఎలా చేయమని చెప్పాడు, అక్రమము చేయవారలారా, నా రాజ్యమునకు మీరు ఇక్కడ ఎట్టి సంబంధం లేదని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు ఉండయండి, సమయం లేదు. అందుకని అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్త పడమన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసే పనులు ఇవి, మంచివాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు చేసే పనులు కాదు ప్రియులారు, గమనించండి. మీరు మోసపోకూడదని, మీరు అలా దెబ్బతినకూడదని, మీ సంఘాలు వదిలిపెట్టి, పాస్టర్గారిని వదిలిపెట్టి, ఆ తర్వాత వాళ్ళు ఎవరో బాగు చేస్తున్నారు అని అని సంఘాలు వదిలిపెట్టి మీరు పరుగులు ఎత్తడము, ఏడకు పడితే ఆడికి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు. రేపు దేవుని తీర్పులో, రేపు సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అందరూ కూడా దేవుని తీర్పులో ఎందుకు పరిగి రాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతారు ప్రియులారు, గమనించండి. అందుకని ఈ బైబిల్ వాక్య సత్యాలను తెలుసుకోవటం మంచిది. పాత నిబంధనల కాలంలో ప్రధాన యాజకులు, కొత్త నిబంధనల కాలంలో శిష్యులు, వాళ్ళందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. కనుక ప్రభునందు ప్రియులారు గమనించండి, ఇక నెక్స్ట్ వచ్చేటువంటి సెక్షన్ ఏలో విషయం చెప్పాను, బీలో కొన్ని విషయాలు చెప్పాను, సిలో సేవకుల గురించి ప్రత్యేకమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ఈసారి మీకు తెలియజేస్తాను. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే విషయాలు బైబిల్లో ఉన్నాయా లేవా చూడండి. వేరే సేవకులు చెప్పే విషయాలు బైబిల్లో లేవయ్యి, వాడు సొంతగా ప్రవేశపెడుతున్నారు, సొంత మాట చెప్తున్నారు. దయచేసి ఈ సత్యాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ బాగుపడి రక్షణ పొంది దేవుడు మీకు ఇచ్చిన పాస్టర్ గారిని, దేవుడు మీకు ఇచ్చిన సంఘాలను జాగ్రత్తగా అందులో నమ్మకంగా నడుచుకుంటే మీరు రేపు గొప్ప గొప్ప ధన్యులు అవుతారు. ఎంతకన్నా భాగ్యం మరొకటి లేదని హెచ్చరిస్తూ మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తలాలు వంచండి, ప్రార్థనలు ఏకీపించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభు, అని స్తోత్రాలు వందనాను ఆయన. ఈ రోజున ప్రభు మా తండ్రి, సేవకులు విషయంలో మీరు చెప్పిన అమూల్యమైన ఈ మాటలు ప్రజలకు ప్రబోధించాను, జ్ఞాపం చేసుకుని దీనించి మహింపొంది సకల ప్రజలను మీరు ఆశ్రయించి మహింపొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.